నమస్తే. ప్రభుత్వం పిలిచి కూడా నిరుద్యోగులతో చర్చలు జరిపినా సమస్య నెరవేర్చట్లేదు, సమస్య సాల్వ్ కావట్లేదు అని చెప్పి కూడా ఇవాళ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసుకున్నారు నిరుద్యోగులు. దీంట్లో ఉద్యమకారులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది, నిరుద్యోగులు కూడా పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా గ్రూప్ వన్కి సంబంధించి డిమాండ్ ఏదైతే ఉందో 100 ఫిలిమ్స్లో రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. మనతో పాటు నిరుద్యోగి ఉంది, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారంటే ప్రభుత్వాన్ని మీరు కలిసిరు, సానుకూలంగా స్పందించారు అనుకోవచ్చా, మళ్ళీ ఎందుకు ఇలాంటి చర్చలు చేపట్టారు? ప్రభుత్వాన్ని మేము కలిసినాము, చర్చకు కూడా తీసుకొచ్చినాం గ్రూప్ 1:100 అనేది. కాకపోతే దాని మీద మాకు ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు, ప్రభుత్వం తరపు నుంచి క్లారిటీ రాలేదు. సో అందుకే మళ్ళీ మేము ఈ రౌండ్ టేబుల్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ అదే. సో ఇక్కడ 1:100 ఇస్తే చాలామందికి న్యాయం జరుగుతుంది అండి. మేము అడిగేది ఇప్పుడు 1:100 తీసిన వాళ్ళందరికీ జాబ్ ఇమ్మని మేము అడగట్లే. మీరు ఇచ్చేది అల్టిమేట్గా 563 జాబులు మాత్రమే ఇవ్వగలుగుతారు, అది మాకు కూడా తెలుసు. కాకపోతే దాన్ని కొంచెం కంపెన్సేట్ చేయడానికి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్ సర్వీసెస్లో మేజర్గా దక్కాల్సింది ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత జాబ్లు వస్తుందా రాదా సెకండరీ, ఆ ఆపర్చునిటీ ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది. కాబట్టి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది అంతే, మీరు మాకు ఆపర్చునిటీ ఇవ్వండి. జస్ట్ మేము అడిగేది ఆపర్చునిటీ మాత్రమే, ఎందుకంటే ఇందులో సీరియస్గా 2 times ప్రిపేర్ అయ్యి 2 times క్వాలిఫై అయిన వాళ్ళు 3rd term క్వాలిఫై అవ్వలేకపోయినారు. ఎస్, కాంపిటేటివ్ వరల్డ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకసారి అవ్వచ్చు, ఒకసారి అవ్వకపోవచ్చు, దానికి కూడా నేను యాక్సెప్ట్ చేశాను. కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, వచ్చే నష్టం ఏం లేదు కదా గవర్నమెంట్కి. మేము రాసినంత మాత్రమే మాకు జాబ్లు ఇమ్మని మేము అడగట్లేదు కదా, మేము అడిగేది కేవలం ఆపర్చునిటీయే. దానికి లీగల్ ఇష్యూస్ వస్తాయి అనేది అని అంటే ఇప్పుడు ఏ రకంగా లీగల్ ఇష్యూస్ వస్తాయండి? గవర్నమెంట్ తలుచుకుంటే లీగల్ ఇష్యూస్ క్లియర్ చేయడం కష్టమవుతుందా? కాదు కదా, డెఫినెట్గా ఈజీగా చేయగలుగుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, చేయాలని అనుకోవట్లేదు. కాబట్టి కొంచెం ఆలోచించండి, ఇప్పుడు అన్యాయమైన వాళ్ళకి న్యాయం చేయడమే గవర్నమెంట్ బాధ్యత. కాబట్టి కొంచెం ఆలోచించి మాకు ఆపర్చునిటీ కల్పించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధానంగా ఎందుకు 1:100 వెళ్ళకపోతా ఉంది, లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తున్నారు? అండ్ ఇక్కడ లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్తుంది. మా సైడ్ నుంచి మేము చెప్పడం ఏంటంటే లీగల్ ఇష్యూస్ అయితే రావు, ఎందుకంటే మేము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినాము, ఏపీలో చూసినాము, అక్కడ లీగల్ ఇష్యూ ఏమీ రాలేదు. ఈవెన్ కేరళలో 1:75 తీశారు, అక్కడ లీగల్ ఇష్యూస్ లేవు. వీళ్ళు ఏమంటారు, నోటిఫికేషన్లో ఉన్నది యాజ్ పర్ రూల్స్ వెళ్ళకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటున్నారు. కానీ అదే నోటిఫికేషన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే టీఎస్పీఎస్సీకి అధికారం ఉంది అని చెప్తుంది కదా, నోటిఫికేషన్లోనే ఉంది అది. ప్రొవిజన్ ఉన్నప్పుడు ఇంకే రకంగా లీగల్ ఇష్యూస్ వస్తాయి? సరే, వేరే 1:50 ఉన్న అభ్యర్థులు, వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అందుకని కోర్టు కేసులు వేస్తారు అనే క్వశ్చన్ ఉండొచ్చు. అవును, ఆ క్వశ్చన్ ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో ఉన్న ప్రొవిజన్ని ఛాలెంజ్ చేస్తే ఆబ్వియస్గా గవర్నమెంట్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా. అవును, మేము నోటిఫికేషన్లో ఉన్న ప్రొవిజన్ ప్రకారమే ఇది చేంజ్ చేసినామని వాళ్ళు కూడా ఆర్గ్యూ చేయొచ్చు కదా, ఆర్గ్యుమెంట్లో కూడా గవర్నమెంటే గెలుస్తుంది కదా. అట్లా గెలిచినప్పుడు ఇంకే రకంగా నీకు లీగల్ ఇష్యూస్ వస్తాయి, రావు కదా. ఇప్పుడు ఎందుకు కోర్టులో కేసు వేస్తారండి ఎవరైనా? అంత అవసరం ఎవరికి లేదు కదా. ఇప్పుడు అన్యాయానికి గురైతే తప్ప వేయరు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఒకవేళ 1:100 తీసుకోకపోతేనే కేసులు వస్తాయి, మీకు అది అర్థం కావట్లేదు ఇంకా. అదే అండి, ఇప్పుడు కేవలం గవర్నమెంట్ దీన్ని డిలే చేస్తుంది. ఇది కంప్లీట్ డెసిషన్ గవర్నమెంట్ తరపునే ఉంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ, అది అందరికీ తెలిసిందే. బట్ స్టిల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసి టీఎస్పీఎస్సీ అయితే చేస్తుంది కదా. దో ఇండిపెండెంట్ బాడీ అయినా వర్క్స్ అండర్ గవర్నమెంట్ అనేది అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. గవర్నమెంట్ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అని అంటే ఇక్కడ మాకు కనిపించే అబ్స్ట్రక్షన్ ఏంటి అని అంటే ఇప్పుడున్న చైర్మన్ గారు తన క్రెడిట్ కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఒక ఇన్ ఎ వే గుడ్, మేము కూడా టార్గెటివ్ వర్క్ని మేము అప్రిషియేట్ చేస్తాం, మేము కాదని మేము అన్న, మా కూడా తొందరగా అయిపోగొట్టుకోవాలని ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో ఎంతమంది నష్టపోతున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి కదా. కొంతమందికి మీరు న్యాయం జరిగేటట్టు చేశారనుకో అందరికీ సంతోషం ఉంటుంది, మీరు ఎట్లీస్ట్ ఆపర్చునిటీ కల్పించిన వాళ్ళు అవుతారు కదా. ఆ వేలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప ఇంకేదో ఎవరినో మేము దూషించాలని అట్లా కాదు. మీరు ఇట్లా చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక మనిషికి వచ్చే క్రెడిట్ ఇంపార్టెంటా, లేకపోతే చాలామందికి జరిగే న్యాయం ఇంపార్టెంటా అనేది గవర్నమెంట్ చెక్ చేసుకొని ఇస్తే బాగుంటుందని మేము అంటున్నాం. రీసెంట్గా మీరు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారిని కూడా కలవడం జరిగింది, ఆ చర్చలో ప్రధానంగా ఏం డిమాండ్స్ చర్చించారు, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఏమి? ఆ చర్చలో మేము ప్రధానంగా 3 demands గురించి చర్చించినామండి. ఒకటి మీ అందరికీ తెలిసింది డిఎస్సీ, ఇంకొకటి Group 2 and 3 గురించి, ఇంకొకటి Group 1 1:100 గురించి చర్చించాము. అదే రోజు పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్గా డిఎస్సీ వాళ్ళ గురించి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చేటప్పటికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది, కాబట్టి మేము చేయలేము. కాకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా మేము మళ్ళీ ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఇంకొక నోటిఫికేషన్ ఇస్తాము, కాకపోతే మీకు న్యాయం జరిగేలా చూసాం, కాకపోతే కొంచెం టైం ఇవ్వండి మాకని డిఎస్సీ వాళ్ళకి చెప్పారు. Group 2 and 3 వచ్చేసప్పటికి ఎస్, మీది న్యాయమైనదే, మీది కన్సిడర్ చేస్తాము, మేము గవర్నమెంట్తో చర్చించి త్వరలో మీకు అనౌన్స్మెంట్ ఇస్తామని చెప్పారు. దానికి ప్రకారంగానే ఇవాళ వాయిదా వేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చారు తప్ప పోస్టులు పెంచుతున్నామనే అనౌన్స్మెంట్ రాలేదు.
సో విల్ స్టిల్ ఫైట్ ఫర్ ఇట్. మాకు పోస్టులు పెరగాలి కాబట్టి డెఫినెట్ గా దానికి మేము ఫైట్ చేస్తాము. లేట్ అయిపోయింది డిసిజన్ తీసుకునే వరకు ఏంటంటే, మరి ఇన్ని రోజులు ధర్నా చేస్తా ఉన్నా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈ ఇష్యూ అనేది వెళ్ళలేదు అనుకోవచ్చు. ఈ ఇష్యూ వెళ్ళిందా లేదా అనేది మనకు తెలియదు. కాకపోతే బయట నుంచి చూసినప్పుడు అనిపించేది ఏంటంటే మిస్గైడ్ చేశారు ఖచ్చితంగా, ఇది కొంతమంది మాత్రమే చేస్తున్నారు అనే విధంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అయినా కొంతమంది చేస్తున్నారు అన్నప్పుడు పట్టించుకోదు. మెజారిటీ పీపుల్ చేస్తున్నారు అన్నప్పుడే వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ పెడతారు. సో మాకు గవర్నమెంట్కి మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మిస్గైడ్ చేసిండ్రు. లేకపోతే ఇది ఇప్పుడు జరగాల్సినవన్నీ జరిగేటివి కాదు. చాలా ఆలస్యంగా వాళ్ళు రియలైజ్ అయినారు. సో అందుకనే చేతులు దాటిపోయిన పరిస్థితి వచ్చింది డిఎస్సీ అభ్యర్థులది. ఊరలో ఎలా ఉండబోతుంది 1:100 ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించకపోతే, ఇప్పటికి కూడా మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు, చర్చలు జరుపుతా ఉన్నారు, తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అండి, లీగల్గా పాసిబుల్ అయితే లీగల్గా ఫైట్ చేస్తాము. లేకపోతే మళ్ళీ ప్రొటెస్ట్ల విధంగా ఫైట్ చేయాల్సి వస్తే అట్లా కూడా చేస్తాం. సేమ్ టైం గవర్నమెంట్కి కూడా మేము రిక్వెస్టింగ్ మోడ్లో మా రిప్రజెంటేషన్స్ అనేవి ఇస్తాం, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. మాకు ఏ రకంగా చాయిస్ ఛాన్స్ వస్తే ఆ రకంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేము సాధించుకుంటాం. ఎందుకనంటే ఇక్కడ నష్టపోతున్నారండి మీరు. మిమ్మల్ని ఎరుగోడ తెచ్చుకున్న గవర్నమెంట్లో నష్టపోతున్నాం అంటే ఆ బాధ వర్ణనాతీతం. సో అట్లాంటిది జరగొద్దని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేస్తాం.